प्राइज लॉर्ड। ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామములో నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను అయినా. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా, పాటల ద్వారా మీరు మహింపొందమని దుష్టక్రియలను యేసు ప్రభు నామం బంధిస్తూ సిలువలో మెచ్చిన రక్తాన్ని మాపైన ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా తండ్రి దేవా నీకే స్తోత్రం, తండ్రి దేవా నీకే స్తోత్రం, తండ్రి దేవా నీకే స్తోత్రం. యేసుదేవా నీకే స్తోత్రం, యేసుదేవా నీకే స్తోత్రం, యేసుదేవా నీకే స్తోత్రం, యేసుదేవా నీకే స్తోత్రం. ఆత్మదేవా నీకే స్తోత్రం, ఆత్మదేవా నీకే స్తోత్రం, ఆత్మా దేవా నీకే స్తోత్రం, ఆత్మదేవా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను అడుగుతున్నా, మరి వివాహమైనటువంటి ఒక ఎవరైనా పురుషుడు ఎలాగ ఉండాలో మరి మనం చూసాం. ఈరోజు మరి వివాహమైనటువంటి ఒక ఎవరైనా స్త్రీ, ఆమె యొక్క బాధ్యతలు మనము లేఖనాల్లో మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని మనము
గమనిస్తాం. దేవుని వాక్యంలో మనము ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు కొత్తగా ఒక దానిని వివాహము చేసుకుని ఎడల శాన్లో చేరి పోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారం మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పనగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామములో నీ కొందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతనమైన దంపతు లేక భార్య స్థానంలో ఉన్నటువంటి వారు మరి చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, మొట్టమొదటిగా స్త్రీ ఇంట్లో పని నేర్చుకోవాలి. యవ్వన కాలంలో వాళ్ళు ఇంట్లో పని లేక చదువుకోవడము, ఇటువంటి భక్తి, పెద్దల్ని గౌరవించడము, ఇవి యవ్వన కాలంలో వాళ్ళు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు అవి వాళ్ళు నేర్పించాలి. చాలామంది మరి సంఘంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలు గమనించినప్పుడు వాళ్ళు రోడ్డు మీద నడిచేటప్పుడు ఆకాశంలోకి వెళ్ళిపోయాడు తలకై పతా ఉంటారు. మనిషి ఎవరు ఎదురుగా వచ్చేది కూడా తెలియదు కొంతమందికి. కొంతమంది మరి దైవ భక్తి కలిగి చిన్న పెద్ద కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని సేవకుడు కనుక కనిపించాడు ఆకాశంలోకి వెళ్ళిపోయాడు తలకై ఏవో ఎవరిది తెలియనట్టుగా పోతూ ఉంటారు. కొంతమంది అటుంటారు దేవుని మెళ్ళారా. కాబట్టి భక్తి అన్నటువంటిది యవ్వన కాలంలో వారు నేర్చుకున్నప్పుడు వారు వివాహ విషయం లేక దాంపత్య జీవితంలో వారు దేని బిడ్డరా వారి కుటుంబాన్ని మంచిగా నడిపించుకోగలరు. కాబట్టి వాళ్ళు మరి వివాహమైనటువంటి ఆ స్త్రీ ఆది కాండంలో మనం గమనించినప్పుడు ప్రిమిటెడ్ దేని బిడ్డర 27వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ మాట మనం చదువు, నీవు మందకు వెళ్ళి నువ్వు మంచి మేక పిల్లలను నా ఎద్దుకు తెమ్ము, వాటికి నీకు తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. కాబట్టి రిప్కా అంటా ఉంది, మీ నాయనకి ఇష్టమైనటువంటి భోజనాన్ని నేను తయారు చేస్తాను. కాబట్టి బైబిల్లో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కూడా రాస్తుంది, ఆమె దూర ప్రాంతానికి వెళ్ళి ఆహారం ఏం చేస్తుంటారంట, తెచ్చుకుంటుంది. కాబట్టి ఆడోళ్ళు మరి ఒక ఆమె అంటా ఉంది, నువ్వు ఇంటికి మరి నీసు వండినప్పుడే వస్తున్నావు, అంటే మటన్ కానీ చికెన్ కానీ చేపలు కానీ చేసినప్పుడే ఇంటికి వస్తున్నావు, మిగతా రోజులంతా కూడా ఈయన బయట తింటున్నాడు. ఎందుకంటే ఆమె చేసే కూరలు సక్రంగా లేవు, అదరా బదరా పెరుగు వేసుకో తిను. అందుకని ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం కంటే ఇంట్లో ఉండడము మంచిది. దేని బట్టి అవసరాన్ని బట్టి కుటుంబ పరిస్థితులు బాగలేకపోతే ఉద్యోగం చేసుకోవడం కూడా మంచిది. 99% ఆడవాళ్ళు ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండి మరి పని చేసుకోవడము మంచిది. కాబట్టి మంచి కూర తయారు చేసేవనుకో, మంచిగా అన్నం వండేవనుకో, అన్నం జీవిడిపోయింది ఏంటంటే ఏదో ఒకటి చెప్తారు, అంతే కదా. బంధువులు ఇచ్చినప్పుడు వాళ్ళు నాయన వాళ్ళు వచ్చినప్పుడు బాగా వండుతారు. దేని బిడ్డరా కూరలో ఉప్పు ఎందుకు ఎక్కువైపోద్ది, ఎప్పుడొకసారి మామూలే. కాబట్టి ఇంట్లో ఉండి మంచి భోజనము మరి చేసేది నేర్చుకోవాలి. రిప్కా దేని బిడ్డరా ఇస్సాకుకి మంచి మటన్ కర్రీ ఆ తర్వాత చపాతి చేసి పెడతాను నాయన అనింది. కాబట్టి రుచిగలమైనటువంటి భోజనము చేసేది మీ యొక్క
కుటుంబంలో ఉన్న స్త్రీలకు నేర్పించాలి. అది చదువు నేర్పించాలి, దాంతోపాటు పనులు నేర్పించాలి. కుటుంబంలో ఎలాగా జీవించాలో స్త్రీలు నేర్చుకోవాలి. అప్పుడే మంచి టీ పెట్టేది కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే టీ తాగుతూ ఉంటాం మగవాళ్ళు ఎక్కువగా బయట టీ తాగుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి టీ పెట్టే సక్రంగా రాదనమాట కొంతమందికి. దేని మీద సామెతల గ్రంథము 31వ అధ్యాయము మనం గమనించినప్పుడు కొంతమందికి టీ పెట్టేది కూడా పాలల్లో ఏదో వేస్తారు. చూడండి 31వ అధ్యాయము లేఖనాల్లో 15వ వచనాన్ని మనము చదువుకుందాం. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచుకొనును. కాబట్టి దేని బిడ్డలారా, మంచి వర్తకపు ఓడల దూరం నుంచి తెచ్చినట్టు ఎక్కడ మంచి దేని బిడ్డలారా కూరగాయలు దొరుకుతాయి, ఎక్కడ మంచి క్వాలిటీస్ దొరుకుతాయో అక్కడికి పోయి తెచ్చుకోవడము మంచిది. దేని బిడ్డలారా మంచి టీ, కొంతమంది మంచి బాగా టీ పెడతారు, కొంతమంది టీ పెట్టేది కూడా రాదు, నేర్చుకోరన్నమాట, బయట పోయి తాగుతాడులే. కొంతమంది లేడీస్ని గమనించినప్పుడు ఈ లేడీసే పోయి టీ అంగట్ల కాడ పోయి తాగుతున్నారు. అది పరిస్థితి, లేడీసే పోయి టీ అంగట్ల కాడ తాగుతారు. అంతే, వాళ్ళకి నేర్చుకోవాలన్నటువంటి అవసరము లేదు. కాబట్టి దేని బిడ్డలారా, ఎవరన్నా స్త్రీలు వాళ్ళు మంచి కూరలు మంచి భోజనం వండేది వాళ్ళు కష్టపడి నేర్చుకోవాలి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా. అప్పుడు వాళ్ళ భర్తలు, మేము మొన్నటి దినమున పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఒక ఊరికి పోయాం. ఆ ఊరు మరి దేని బిడ్డలారా నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కావాలి దాటి వెళ్ళాలి. ఆ ఊరికి మేము వెళ్తే అక్కడ వాళ్ళు మాకు భోజనం పెట్టారు ఆదివారం రోజు. అందరికి ఇళ్ళల్లో ఉంటాయి కదా నాన్ వెజ్ ఐటమ్స్, వాళ్ళు అడవిలో ఉన్నారులే, అడవిలో ఉన్నారు కాబట్టి దేని బిడ్డలారా అడగకపోతే వాళ్ళు మాకు భోజనం పెట్టారు. ఏమిలే, అంత ముద్దపప్పు వేసింది ఆమె, ఆ తర్వాత అంత పచ్చిమిరకాయలు వేసింది, అంత నెయ్యి వేసింది. నాతో వచ్చిన అవన పురుషులు దాదాపుగా 8 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా తిన్నారు. ఎప్పుడు తినలేదు మేము ఇలాంటి భోజనము అని అంటున్నారు. అంత రుచిగా వాళ్ళకు అనిపించింది ఆ భోజనం. కాబట్టి పచ్చిమిరకాయలు పులుసు పెట్టినా పచ్చిమిరకాయలు పచ్చడి చేసినా సంతోషంతో రుచిగా ప్రార్థన చేసుకొని క్రైస్తవ స్త్రీలు దేని బిడ్డలారా ఆ భోజనం రుచిగా ఉన్నట్లుగా ఇంట్లో వాళ్ళు తృప్తిగా భుజించినట్లుగా మనం ప్రార్థన చేసుకుని ప్రార్థనా పూర్వకంగా పొయ్యిలుగిచ్చి ప్రార్థనా పూర్వకంగా చేసినప్పుడు ఆహారము మనం తినంగా ఇతరులకు కూడా మిగులుతుంది. యేసుప్రభు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన మంచి భోజనం పెట్టాడు, రొట్టెలు చేపలు పెట్టాడు. అది అందుకని యేసుప్రభు మరి ఆయన మానవుడిగా ఉన్నప్పుడు 2 సార్లు మరి ఆయన భోజనం పెట్టినట్లుగా మనం యోహాను సువార్త 21లో మత్తయి సువార్త 14లో రాస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా ఇంట్లో మంచి భోజనము మరి వాళ్ళు వండేది తయారు చేసేది మరి వాళ్ళు నేర్చుకోవడము చాలా మంచి. రిబ్కా మంచి వంట మాస్టర్ అని కూడా మనము చెప్పుకోవాలి దేని బిడ్డలారా. తర్వాత దేని బిడ్డలారా పెళ్ళైనటువంటి వివాహము అయినటువంటి స్త్రీ భర్తకి లోబడి ఉండాలని Ephesians 5:24 రాసింది. కాబట్టి భర్త యొక్క శరీరం మీద మరి దేని బిడ్డలారా భార్యకు హక్కు ఉంది, భార్య యొక్క శరీరం మీద భర్తకు హక్కు ఉంది. కాబట్టి అలాగ ఉన్నప్పుడు అది దేని బిడ్డలారా దేవుడు నిర్ణయించినటువంటి పరిస్థితి. కాబట్టి దేని బిడ్డలారా అది Ephesians 5:24 రాస్తుంది. 22లో ఏమంటాడంటే గౌరవించాలి అంటాడు. Ephesians 5:22 మనము చదువుకుందాం. స్త్రీలారా
ప్రభువునకు వలె ఇరవై రెండో వచ్చినమ్మా ఎఫ్ఎస్సి ఇరవై ఐదు ఇరవై రెండు ఎఫ్ఎస్సి శిరస్సు అయ్యులాగనా చాలమ్మా స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు దేని బిడ్డరా కాబట్టి ఈ లేఖనాల్లో మనకు ప్రభుకి ఏ విధంగా లోబడి ఉంటాము శ్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషు అంటే ప్రభువుని ఏ విధంగా గౌరవిస్తాం ప్రభు మాట వింటాం మనం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు ఆయన చెప్పే మంచి మాట అయితే దాన్ని పాటించడం మనకి మంచి గౌరవించాలి కొంతమంది రే అంటున్నారు కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు భర్త లేనప్పుడు వాడా వాడికి వేడిలే అంటారు ఆ విషయం వాడు చెప్పారనుకో వాడొచ్చి నాలుగు అంటాడు భర్త ఉన్నప్పుడు ఒక రకంగా భర్త లేనప్పుడు ఒక రకంగా అట్టుండకూడదు భర్తను ప్రేమించాలి దేని బిడ్డరా కాబట్టి ఆ విషయాన్ని మరి దేని బిడ్డరా తెలుసుకోవాలి కాబట్టి దేని బిడ్డరా భర్త ఇంట్లో లేనప్పుడు పరాయి పురుషుడితో అవసరమైతే ఒక మాట రెండు మాటలు మాట్లాడి గమ్ముగా అయిపోవాలి ఇతరులతో మాట్లాడకుండా ఉండడం కూడా చాలా మంచిది ప్రిమేటర్ దేని బిడ్డరా హవ్వ అలాగా మాట్లాడి పాపంలో పడిపోయి మరి పాము మాట్లాడుతూ ఉంటే విని ఆమె పాపంలో నడిచేది కాకుండా భర్తను కూడా చెడు మార్గంలో నడిపించినట్లుగా అధికారం 1:27 మనం చూస్తూ ఉన్నాం అలాగ ఉండకూడదు కాబట్టి భక్తి కలిగినటువంటి స్త్రీలు తమ కుటుంబంలో ఉన్నటువంటి భర్తల్ని దేవుని సన్నిధికి మరి ప్రార్థించాలని యేసుప్రభు చెప్పాడు అలాగనే మరి పాత నిబంధనలో కూడా మరి ఏడవండి అని చెప్పాడు స్త్రీలకు ఏడవండి అని ప్రార్థన చేయమని చెప్పాడు కాబట్టి మనం 2 రాజుల గ్రంథం 4:30 లేఖనాల్లో మనం గమనించినప్పుడు అక్కడ ఒక గనురాలైనటువంటి ఒక స్త్రీ కనిపిస్తుంది చూడండి అక్కడ అంటే భక్తిపరుడైనటువంటి భర్త కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే దేవుని సేవకుడికి మరి మనం సహాయం చేస్తామన్నట్టుగా అక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా సరే మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం పోదాం సబ్జెక్ట్ తర్వాత అది మళ్ళీ మనం చూద్దాం చూడండి భక్తి కలిగినటువంటి స్త్రీ అప్పటికింకా వీళ్ళకి పిల్లలు పుట్టలేదు దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథం 13:10 మనము చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథము 13:10 మనం చదువుకుందాం ఆ సమయమున తన పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి వచ్చి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినాడు అతనితో చెప్పను పదకొండప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి ఉన్నమా చాలు అతని భార్య వెంబడి వెళ్ళి చూసారా భార్యతో కూడా భర్త దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి ఎక్కువగా దేని బిడ్డరా భార్యలే వస్తారు భార్య యొక్క మంచి ప్రవర్తన కలిగినప్పుడు అంట వాక్యం చెప్పకుండానే భర్త మందిరానికి వస్తాడంట మంచి భక్తి కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి లోబడి దేని బిడ్డరా మంచి భోజనం చేసి పెట్టి ఓర్పు కలిగి ఓర్చుకొని మరి దేని బిడ్డరా గయ్యాలి భార్యలాగా ఉండకుండా తుగు వేసుకోకుండా చిటికి మాటికి మొహం చిట్లిచ్చుకోకుండా దేని బిడ్డరా స్త్రీ మంచి ప్రవర్తన కలిగి ఓర్పు కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి దేని బిడ్డరా మరి ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగి మరి 24 గంటలు ఆ ఇంటికి తిరగకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా ఇంట్లో గుట్టుగా ఉండి మంచి ఆలోచన కలిగి మరి వేరే వేరే మగవాళ్ళతో ఎక్కువ మాట్లాడకుండా దేని బిడ్డరా జాగ్రత్తగా ఉన్నప్పుడు భర్త కూడా మరి భార్యతో కలిసి మందిరానికి వస్తా అంట బైబిల్లో రాస్తుంది వాళ్ళిద్దరూ కలిసి దేవుని సన్నిధికి వచ్చి
మోకరించి ప్రార్థన చేసి మా బిడ్డని మేము ఎలాగ పెంచుకోవాలో దేవుణ్ణి అడిగారు. కాబట్టి దేన్ బిడ్డలు ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు దేవుని కోసం వాళ్ళు పెంచుతారు. అందుకని తీతుకు రాసిన పత్రికలు అంటాడు, స్త్రీ ఏం చేస్తుందంటే బిడ్డల్ని కని దేని బిడ్డరా ఒక ఆమె అంటది నేలకేసి కొట్టేస్తానంటది. బిడ్డలు లేనప్పుడు అహోను మరి ఏడ్చి గందరగోళం చేసి భర్త ఇంట్లో నుంచి కొట్టి తరిమేస్తూ ఉంటే మరి ఇతరులందరూ కూడా మరి దేని బిడ్డరా దూషిస్తూ ఉంటే అత్తమామలు దూషిస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకోవాలా లేకుండా ఉంటే భర్త వదిలేసి ఆ భర్త వేరే పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు దేవుడిని నమ్ముకుంటే వాళ్ళకు బిడ్డలు తీస్తే వంటది బిడ్డను నేలకేసి కొట్టేస్తుందంట. నిన్ను నేలకేసి కొడితే నిన్ను కొడతారు నేలకేసి దేవుని బిడ్డలరా. కాబట్టి అటేటప్పుడు వాళ్ళు బిడ్డలు ఎందుకు, అందుకని కొంతమందికి బిడ్డలను దేవుడు ఇవ్వడు, ఓర్పు ఉండదు వీళ్ళకి. బిడ్డల్ని ఎలాగ పెంచుకోవాలో దేవుని బిడ్డలరా, యేసు ప్రభువు యొక్క తల్లి మరియమ్మ అందుకనే ఆమెకు ఎంతో ఓర్పు, అవమానాలు, నిందలు యవ్వన కాలంలో భరించింది. దేని బిడ్డలరా, యవ్వన కాలంలో పెళ్లి కాకముందు ఆమెకి గర్భం వచ్చింది. గర్భం వచ్చినప్పుడు భర్త కూడా వదిలేయాలనుకున్నాడు, కానీ దేవుడి కోసం అవమానాలు నిందలు భరించింది, ప్రభువుని ఎలాగ పెంచింది. కాబట్టి పెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ మనవళ్ళని మనవరాలని భక్తిలో పెంచాలి. తినరా కురుకురే తినేసి అడ్డుబారా రోడ్లెక్క 5 రూపాయలు ఎత్తుకుని వెళ్ళిపోయి దేని బిడ్డలరా. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత రౌడీలుగా మారిపోతారు. వాళ్ళు దేవుడు గుడిలో కనిపించరు, వాళ్ళు పార్కులో కనిపిస్తారు, బ్రాందీ షాపుల్లో కనిపిస్తారు. కాబట్టి బిడ్డల్ని ఎలాగ నువ్వు పెంచుతున్నావు, నీ బిడ్డలు నీతో కూడా మందిరానికి వస్తున్నారా. మరియమ్మ యేసు ప్రభు యొక్క మరి వాళ్ళమ్మ ప్రతి మరి దేని బిడ్డల సంవత్సరం మందిరానికి వెళ్తే ప్రభువు కూడా వెళ్ళేవాడు అంట. కాబట్టి మగపిల్లకాయలు మాట్లాడేట్లా ఆ విషయం తీతుకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేని బిడ్డలరా చూడండి, తీతుకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతుకు రాసిన నీతిని అనుసరించి, తీతుకు రాసిన పత్రిక కనుక చదవండి, మనం నీతిని అనుసరించి